गोमाता आर्ट पिक्चर्स बैनर मीद कड़ीम रमेश बाबू गारु निर्मिंचिन मधुमति ई कथ चाला मंची कथ एंदुकंटे आड़दानी स्ट्रगल मीद गानी आड़दानी नडिचे दारी मीद गानी अल्लिन प्रति कथ एप्पुडु पेद्द सक्सेस अय्यिंदि सोदरुडु राज श्रीधर ఈ సినిమాని చాలా మెచ్యూరిటీ ఉండే డైరెక్టర్ కింద డైరెక్ట్ చేశారు. ఎందుకంటే ఒక ఆడదాని స్ట్రగుల్ని జనాన్ని కమ్యూనికేట్ చేయడం అంటే సామాన్య విషయం కాదు. అలాగా ఈ సినిమాని ఒక ఆడదానిలో ఉండే రియల్ స్ట్రగుల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పిన ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ఆయన చాలా చక్కగా చేశారు. ఏం గురు, ఇది మణిల్లేనా? కాదు, నాది. నీదేలే, కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేయి. నాకు వదిలే గురు, నీ చూసుకుంటాగా. ముందు బయట చూసుకో. ఈ సినిమాకి, ఇలాంటి సినిమాకి మెయిన్ లైఫ్ మ్యూజిక్. మ్యూజికే సినిమాని ఎప్పుడు నడుపుతుంది, జనంలోకి ప్రవేశింపజేస్తుంది. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మా రాజ్ కిరణ్. ఆయనకి ఒక ఎమోషన్ ఉంది, ఒక ఫీలింగ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏదో పాట, శృతి, లయ ఏ ఉండేవాడు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇన్స్పిరేషన్, ఆ సీన్ ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి, ఆ ఎమోషన్లో ఏ ఒత్తి పలికితే ఎలా ఉంటుంది, ఏ శృతి పలికితే ఎలా ఉంటుంది, ఏ శృతి పలికితే జనంలోకి ఈ సిచ్యుయేషన్ కానీ ఈ సాంగ్ కానీ వెళుతుందో తెలిసిన, నాడి తెలిసిన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్. మంచి యువకుడు, చాలా ఇన్స్పిరేషన్ ఉన్న మనిషి. అతను ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కావడం నిజంగా ఈ సినిమాకి చాలా అవసరమైన మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే కొత్తదనాన్ని ఎప్పుడు చెప్పేవాళ్ళు కానీ, మంచితనాన్ని ఎప్పుడు చెప్పేవాళ్ళు కానీ, జనానికి నచ్చింది ఎప్పుడు చెప్పేవాళ్ళు కానీ ఎప్పుడు సక్సెస్ అవుతారు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ ఉదయభాను. ఉదయభాను సినిమాల్లో ఎప్పుడు కూడా తక్కువ యాక్ట్ చేసినా సరే ఆ పాత్రలు జనంలో చాలా కాలం నిలిచిపోయేలా ఉంటాయి. ఎందుకంటే సెంటిమెంట్ పండించాలన్నా, యాక్షన్ పండించాలన్నా, గ్లామర్ పండించాలన్నా ఈక్వల్గా యాక్ట్ చేసే చక్కటి ఆర్టిస్ట్ ఉదయభాను. ఈ కథకి ఆవిడ చాలా యాప్ట్. ఎందుకంటే ఇది మొత్తం ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమా. ప్రతి వాళ్ళు చూసి ఏ విధమైన బాధ లేకుండా మొత్తం కుటుంబం అంతా కూడా కూర్చొని చూసే చక్కటి కథ ఇది. ఇలాంటి కథని ఆ కథలోని కష్టమైనా సరే, నష్టమైనా సరే, స్ట్రగుల్ అయినా సరే, ఏదైనా సరే చూసి ఆలోచించి ఈ కథను నిర్ణయించాలి. కాబట్టి ఇది ఇంటిల్ల పాతి చక్కగా చూడదగ్గ సినిమా. అలాంటి సినిమాలు ఇప్పుడు చాలా తక్కువ. అలాంటి మంచి సినిమా ఈ మధుమతి. ఇలాంటి చిత్రాన్ని ప్రేక్షకుడు ఆదరించినప్పుడే ఇలాంటి సినిమాలు ఇంకా తీయడానికి మా దర్శకులకైనా, నిర్మాతకైనా, ఎవరికైనా సరే ధైర్యం ఉంటుంది. సో ఈ సినిమా తప్పకుండా చాలా పెద్ద సక్సెస్ అయ్యే సినిమా. ఈ సినిమాని ప్రేక్షకుడు సక్సెస్ చేయాలి. ఎందుకంటే కమర్షియల్ పాయింట్ కంటే ఈ సినిమాని ప్రతి ప్రేక్షకుడు చూస్తాడు. ఇలాంటి కథను, ఇలాంటి కథను ఆదరిస్తాడని ముద్ర వేయాల్సిన సినిమా. అలా వేసినప్పుడు మీ ముందుకు ఇంకా మంచి సినిమాలు వస్తాయి. తప్పకుండా చూడండి.
మధుమతి. ఈ మధుమతి అన్న పేరు మా చిన్నతనంలో మాకు పరిచయం అయిన పేరు. దిలీప్ కుమార్ యాక్ట్ చేసిన మధుమతి సినిమా. ఇది కూడా చూసిన వాళ్ళకి మనసుకు హత్తుకునే కథే కలిగి ఉంది. జనరల్గా ఏమిటంటే, ఒక జీవిత ప్రవాహంలో మనుషులు కొట్టుకుపోతూ ఉంటారు. ఆ ప్రవాహం ఒక్కొక్కరిని ఒక్కొక్క తీరానికి చేరుస్తుంది. కొంతమంది ఏ తీరానికి చేరుకోలేక చివరికి సముద్రంలో కలిసిపోతూ ఉంటారు. ఒక్కొక్క తీరాన్ని మంచి తీరం వచ్చినప్పుడు ఆ తీరానికి చేరుకోవాలని కష్టపడి ఈది అటువైపు పయనించే వాళ్ళు కొందరు, ఏ ప్రయత్నం లేకుండా ఆ ప్రవాహంతో కొట్టుకుపోయేవాళ్ళు కొందరు. ఇందులో హీరోయిన్ ఈ ప్రవాహంలో నాకు చావు తప్పదని తెలుసుకొని ఒక మంచి తీరం కోసం చేరుకోవాలని చేసే తపన ఈ సినిమా. ఈ చిత్రాన్ని బాగా నిర్మించారు. ఇందులో పాటలు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా పాటల గురించి ఎందుకు చెప్పాలంటే, నేను ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన రాజకిరణ్, నేను దర్శకత్వం వహించిన మొగుడ్స్ పెళ్ళాం చిత్రం ద్వారా ద మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అయిన వ్యక్తి. అప్పుడే నా కథంలో స్పార్క్ కనిపించింది. జనరల్గా వేటూరు సుందరరామ గుర్తి గురించి చెప్తూ ఉంటారు, పాటలు రాయడంలో ఆయన వేగం చాలా గొప్పదని, అలా ఇచ్చిన కాసేపట్లో పాట రాసేస్తాడని. అంత వేగం ఈయనకి ట్యూన్ చేయడంలో రాజకిరణ్కు ఉంది. మీరు ఎటువంటి పాట ఇచ్చినా కూడా చాలా తక్కువ కాలంలో మంచి ట్యూనింగ్ చేస్తాడు, ఏదో ఒక ట్యూనింగ్ కాదు. అతనిలో ఉన్న ఒక మంచి బుద్ధి కూడా, తను చేసిన ట్యూనే తనే నచ్చకపోతే కూడా మనం ఓకే చేస్తే కూడా, సార్ ఈ ట్యూన్ ఇంకా బెటర్గా చేయొచ్చు, నేను మళ్ళీ ట్రై చేస్తానని కూడా చేసే లక్షణాలు కూడా అతనిలో ఉన్నాయి. మా సినిమాకి అతను చేసిన మ్యూజిక్లో ఒక సాంగ్కి నంది అవార్డు కూడా వచ్చింది. కాబట్టి రాజకీయం మ్యూజిక్ ఈ సినిమాకు ఒక అసెట్ అవుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్స్ ఈ బాధ్యతలన్నీ నిర్వహించిన రాజ్ శ్రీధర్ గారు. ఈయనకి డైరెక్షన్ మీద ఉన్న శ్రద్ధ, అలాగే సాహిత్యం పట్ల కూడా అభిరుచి ఉంది. ఈయన ఇందులో ఒక మూడు పాటలు రాశారు. అంటే రచయిత కూడా కాబట్టి మంచి అభిరుచి ఉన్న వ్యక్తి. కడియం రమేష్ బాబు గారు కూడా ప్రొడ్యూసర్గా ధైర్యం చేసి ఇటువంటి సబ్జెక్ట్ని టేకప్ చేయడం అన్నది ప్రశంసనీయం. అటు పేరు ప్రతిష్టలు కానీ డబ్బు కానీ రెండూ సంపాదించుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని నేను ఆశిస్తున్నాను. అరే బా, మా చెల్లి భలే ఉందిరా, జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. నాకు వదిలే గురు, నీ చూసుకుంటాగా, ముందు బయట చూసుకో. మీ ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రండి. నీ పేరేంటి గురు?